దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతోనే మరో 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెబుతోంది. అలాగే ఒరిస్సాను ఆనుకుని ఉన్న అధిక పీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరో 2 అండమాన్ పరిసరాల్లో విస్తరించనున్న నైరుతి ఋతుపవనాలు జూన్ 1st వీక్లో అంటే తొలి వారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తోంది. రైట్, ఈ వెదర్ రిపోర్ట్ పై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ వైజాగ్ నుంచి అందిస్తారు. అనిల్ చెప్పండి, సో ఏం చెప్తున్నారు వాతావరణ అధికారులు? గుడ్ మార్నింగ్ హరి. మండు వేసవిలో కూడా ఏపీలోని చాలా ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గడిచిన 3 రోజులుగా తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద ఉన్నారు. అసలు వేసవిలో వర్షపాతానికి కారణం ఏంటి అనే అంశాలు ఆవిడతోనే మాట్లాడదాం. మేడం, ఏంటి వర్షపాతం నమోదు కావడానికి కారణం ఏంటి? ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, సిస్టమ్స్ ఏమైనా ఫామ్ అయి ఉన్నాయి, ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగబోతున్నాయి? ఈరోజు అంటే ఎస్టర్డే నుంచి కూడాను ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. ఇక్కడ సౌత్ తమిళనాడు నుంచి కూడాను మన ఆంధ్ర కోస్ట్ మీదుగా కూడా ఈ యొక్క ట్రఫ్ అనేది ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతున్న కారణం చేతనే ఈ ప్రాంతం అంతా కూడా క్లౌడీగా ఉండి చాలా చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. ఈరోజు కూడాను ఈ క్లౌడీ వెదర్ అనేది మన కోస్త మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉంది. ఇక్కడ మనం సాటిలైట్ పిక్చర్లో చూసినట్లయితే మనకి ఎక్కువ క్లౌడీ ఏరియా అనేది ఉంది. అలాగే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడాను కొంచెం డెన్స్ క్లౌడ్ కూడా ఉంది. సో ఇక్కడ తేలికపాటి వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు అంతా కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల ఏమో తేలికపాటి వర్షాలు నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో అలాగే ఒక భారీ వర్షం కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇది 18th కూడా కంటిన్యూ అవుతుంది. దెన్ 19th నుంచి కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఎస్టర్డే ఇది ఎక్కువ ఉంది, ఈరోజు కొంచెం తక్కువైంది, రేపటికి ఇంకొంచెం తగ్గుతుంది. 19th నుంచి ఇంకా బాగా తగ్గి మనకి మళ్ళీ ఎండ వాతావరణం కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫర్ దిస్ 2 డేస్ మాత్రం ఈరోజు అలాగే రేపు మనకి ఈ యొక్క వెదర్ అనేది ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ నుంచి 1 or 2 ప్లేసెస్లోనే ఈ యొక్క తేలికపాటి వర్షం ఉంటుంది. మార్నింగ్ అంతా కూడా ఎండ వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో ఇప్పటి వరకు చూస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఇప్పుడు ఈ ద్రోణి ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాయలసీమ వాతావరణం ఏ విధంగా ఉంటుంది? సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటాయి? రాయలసీమలో కూడా చాలా బాగా టెంపరేచర్స్ పగటి ఉష్ణోగ్రతలన్నీ తగ్గడం జరిగింది. మరి 2 రోజులు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఇలాగే సాధారణంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆఫ్టర్ దట్ ఇక 2 డేస్ తర్వాత మాత్రం మళ్ళా టెంపరేచర్స్ పెరగడానికి అవకాశం. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో, క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉంటుందో, సో అప్పుడు మాత్రమే మనకి ఇక టెంపరేచర్స్ పెరగడం అనేది ఉంటుంది. క్లౌడీ వెదర్ ఉన్నంతసేపు కూడా మనకి సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవడానికి అవకాశాలు ఉన్నాయి. ఋతుపవనాల ఆగమనానికి అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉందంటారా? ఇప్పటి వరకు మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చేస్తే అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 19th అండమాన్ సముద్రానికి ఈ యొక్క ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దెన్ ఇంకా అనుకూలంగా ఉన్నట్లయితే గ్రాడ్యువల్గా మనకి ఈ ప్రాంతానికి వస్తే గ్రాడ్యువల్గా ఇలాగ పైకి ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది అండి పరిస్థితి. ఇది మొత్తం మీద అయితే మాత్రం మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగబోతున్నాయి. రాయలసీమలో ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే మరో 2 రోజుల పాటు కూడా అదే వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఋతుపవనాల ఆగమనానికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది.